వెల్కమ్ టు రియాలిటీ. గొడుగు చెట్టు లేదా పంచదార చెట్టు, చూసారా ఈ చెట్టుని? మనలో కొందరికి పరిచయమైన మొక్క అయినా దాని గురించి అద్భుతమైన విషయాలను మరియు దాని ఔషధ గుణాలను తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీని శాస్త్రీయ నామం మొంటీజియా క్యాలిబూరా. దీనిని కెర్సన్ ఫ్రూట్, జమైకన్ చెర్రీ, జమైకన్ స్ట్రాబెర్రీ ట్రీ, పనామా బెర్రీ అని కూడా పిలుస్తారు. అయితే ఇది తెలుగు రాష్ట్రాలలో నీడ చెట్టు, గొడుగు చెట్టు, పంచదార పళ్ళు చెట్టు అనడం మనం చూస్తూ ఉంటాం. పిల్లలు వీటిని ఇష్టంగా తినడం కూడా చూసాం. అయితే మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఈ చెట్టును పెంచుకుంటారు. మానవులకు వచ్చే 90% జబ్బులన్నీ నయం చేయగల ఈ చెట్టుకి ఎర్రగా చెర్రీ లాంటి పళ్ళు తీయటి రుచిని కలిగి ఉంటాయి. ఇది చాలా వేగంగా పెరిగే నీడనిచ్చే చెట్టు. ఈ చెట్టు గురించి మనలో చాలామందికి తెలియని మంచి మంచి విషయాలను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ చెట్టు ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియాతో ఇవి ఫైట్ చేస్తాయి. ఈ చెట్టు ఆకులలో మరియు పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. గుండెమంట, రక్తనాళాల సమస్యలు, గుండెపోటును అదుపు చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ని అదుపు చేయగల సామర్థ్యం ఈ మొక్కకి ఉంది. ఈ చెట్టు ఆకులు అత్యంత శక్తికరమైనవి. సైటోటాక్సిక్ ఫ్లేవరాయిడ్స్ కలిగి ఉన్న ఈ ఆకుల కషాయం కనుక తాగితే క్యాన్సర్ జబ్బును మీ దరదాపులకు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే దీనిలో పుష్కలంగా విటమిన్ సి, ప్రోటీన్స్, ఫాస్ఫరస్, కాల్షియం అండ్ ఐరన్ ఉన్నాయి. అనీమియా పేషెంట్స్కి ఇది చక్కని మందు. ఈ ఆకుల కషాయం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తలనొప్పి, మతిమరుపు, కడుపు నొప్పికి కూడా ఈ కషాయం మంచి మందు. తాజాగా తేలిన ఒక పరిశోధనలో ఈ చెట్టుకి షుగర్ వ్యాధిని తగ్గించే గుణం ఉందని తేలింది. రక్తపోటు సమస్యలు అనగా అధిక రక్తపోటు మరియు అల్ప రక్తపోటుకు కూడా ఈ చెట్టు నయం చేస్తుంది. ఈ ఆకులను నీళ్లలో మరిగించి వారానికి 2-3 సార్లు తీసుకోవడం వల్ల బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, మతిమరుపు, తలనొప్పి తగ్గుముఖం పడతాయి. అలాగే క్యాన్సర్ నుండి కూడా మనకి రక్షణ లభిస్తుంది. ఆర్థరైటిస్, కీళ్లవాతం, జాయింట్ పెయిన్స్తో బాధపడేవారు రోజుకి 7 నుంచి 10 ఈ పంచదార చెట్టు పళ్ళు తినడం వల్ల వాళ్ళకి క్రమంగా నొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారిని కూడా చైతన్యపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.